హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోడ లోపల నుండి బయటకు వచ్చిన దెయ్యం ఎలానో చూస్తే మీ గుండెలో వణుకు పుడుతుంది మీరు దెయ్యాల్ని నమ్ముతారా హేతువాదులు నమ్మరు ఈ ప్రపంచంలో దెయ్యాలు ఉన్నాయి అని నమ్మేవాళ్లు కోట్లలో ఉన్నారు కొంతమంది మాత్రం దెయ్యాలు లేవని అవన్నీ మూఢనమ్మకాలే అని అంటూ ఉంటారు మరికొందరేమో దేవుడు ఉన్నట్లే చెడు శక్తులు ఉన్నాయని అవి ఈ ప్రపంచాన్ని ఏలాలని కుట్రలు పన్నుతున్నాయని అంటూ ఉంటారు ఇలా ఇదో పెద్ద డిబేట్ బహుశా ఈ చర్చకు ఎప్పటికీ ఫుల్ స్టాప్ పడదేమో ఇంటర్నెట్లో మాత్రం తెల్లారితే చాలు రకరకాల వీడియోలు కనిపిస్తూ ఉంటాయి వాటిలో ఉన్నది దయమే అంటారు వాటిని అప్లోడ్ చేసిన వాళ్ళు ఇక వాటిపై నెటిజన్లు అవును కాదు అనే చర్చ సాగిస్తారు తాజాగా అలాంటి వీడియో ఒకటి షాక్ తెప్పిస్తోంది కొలంబియా మేయర్ ఈ దయ్యం అనుభవాన్ని చూశారు కొలంబియాలో ఆర్మేనియన్ సిటీ ఉంది దానికి ఆయన మేయర్ పేరు జోస్ మాన్యుయల్ రియోస్ మొరాల్స్ ఆయన తన ఫేస్బుక్ పేజీలో ఓ సీసీటీవీ ఫుటేజీని షేర్ చేశారు అందులో ఘటనకు కారణం దెయ్యమే అని ఆయన చెబుతున్నారు తన ఆఫీస్లోని సెక్యూరిటీ గార్డును దెయ్యం చితకబాదిందని చెప్పారు ఈ వీడియోను గమనిస్తే ఇందులో సెక్యూరిటీ గార్డు అలా వెళ్తుంటే పక్క నుంచి వచ్చి దెయ్యం బలంగా ఆయన్ని గోడకేసుకొట్టింది గోడకు తగులుకొని దబేల్మని కింద పడ్డాడు గోడ దగ్గరున్న వస్తువులు కూడా ముక్కలై కింద ఆ తర్వాత వామ్మో ఏంటిది ఏం జరుగుతోంది అని భయపడుతూ దిక్కులు చూస్తుంటే మళ్లీ దయ్యం గట్టిగా ఒకటిచ్చింది దాంతో వెనక ఉన్న ఏదో వస్తువుకి దబేల్మని తగులుకున్నాడు ఆ తర్వాత ఆయన అరుపులు విని ఇద్దరు వ్యక్తులు గబగబా వచ్చినట్లు వీడియో ఉంది ఇదంతా దెయ్యం పని అంటున్నారు మేయర్ సహజంగా ఇలాంటి వీడియోల్లో నల్లగానో తెల్లగానో ఆకారాలు కనిపిస్తాయి వాటినే దయ్యాలుగా చెబుతూ ఉంటారు వీడియోలను అప్లోడ్ చేసిన వాళ్ళు ఈ వీడియోలో ఏ ఆకారము లేదు కనిపించని శక్తి ఏదో బలంగా కొట్టినట్లు అనిపిస్తోంది అందుకే ఈ వీడియో నమ్మదగిన దానిలా ఉంది అని నెటిజన్లు అంటున్నారు పైగా ఇది మేయర్ అప్లోడ్ చేసిన వీడియో కాబట్టి అతన్ని కొట్టిందెవరో తేలాలని అది దెయ్యం కాకపోతే మరేంటని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి